నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీ పేరండి? నా పేరు శ్రీనివాసులు అండి. ఓకే శ్రీనివాసులు గారు, మీరేం చేస్తుంటారండి? ఇంకా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారండి. ఓకే సార్, జగన్ గారు వచ్చిన తర్వాత మీ విలేజ్లో ఎలా అనిపిస్తుంది? అసలు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి? పనితీరు అంటే మాకు ఈ వాలంటీర్ని పెట్టిన తర్వాత మాకు అన్నీ బాగానే అందుబాటులో ఉంటున్నాయి. గవర్నమెంట్ తీరు కూడా మా తెలిసి బాగానే ఉందండి. ఈ చేనేత మగ్గం డబ్బులు ఇవ్వడం కానీ, ఆడవాళ్ళకి ఇవ్వడం కానీ, ఇంటికి వాళ్ళు చేసేది కానీ, కానీ కూలీలు తక్కువగానే, కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం కొంచెం న్యాయం జరిగిందండి, బాగానే ఉంది. సపోర్ట్ చేస్తుందండి. ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, టైలర్ డబ్బులు ఇవ్వడం కానీ, వీటన్నీ కానీ ఈ గవర్నమెంట్ వరకు లాస్ట్ కన్నా కూడా బాగానే ఉంది. అలాగే నాకు ఇప్పుడు మా చేనేత పెన్షన్ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిందండి, 50,000 నిండాయి. దానివల్ల నాకు 2,250 రూపాయలు పర్ మంత్ వస్తుంది. చూడపట్టుగా బాగానే ఉంది. అయితే ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల ఈయన వల్లనే రాష్ట్రానికి విపత్తులు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, కరోనా వచ్చింది అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు. అది ఒక పేరు అపోజిషన్ వాళ్ళు అంటే ఏదో పేరు చదువుతుంటారంటే కాదని చెప్పట్లేదు. అది వచ్చేది క్లైమేట్ వలన, భగవంతుడి వలన, సృష్టి వలన, వచ్చే వాతావరణంలో మార్పు వల్ల కానీ ఎవరు సీఎం అయినా ఇంకొకరు పిఎం అయినా వచ్చేదాని వల్ల అయితే కాదండి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలవడం వల్ల ఎలా ఉండబోతుంది అంటారు 2024లో? అది కరెక్ట్గా కాదండి చేయడం. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఈయన మీద, జగన్ ప్రభుత్వం మీద మెజారిటీ తెచ్చుకోవడం కోసంగా వాళ్ళ కలయిక పెట్టారే కానీ కార్యక రాజకీయంగా అయితే కరెక్ట్ కాదు కదండి. అది ముగ్గురు నలుగురు కలుసుకొని ఒక అతన్ని ఓడించడం అనేది కరెక్ట్ కాదండి. అది మీకేమనిపిస్తుంది మరి, వాళ్ళు ముగ్గురు ఇద్దరు కలిసినా కానీ జగన్ గారిని ఓడించగలరు అనుకుంటున్నారా? నేనైతే రారని అనుకుంటున్నానండి. జగన్ గారే వస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ జగన్ గారే గెలుస్తారు? ఎస్, నా నమ్మకం అదే. నమ్మకం ఏంటి అంత నమ్మకం? నమ్మకం అంటే నా కుటుంబం వరకే నా జరిగిన పథకాలను బట్టి. ఇప్పుడు మా యావడికి 45,000 ఇచ్చారు, అదే 45,000కి 18,000 ఇచ్చారు, నాకు చేనేత డబ్బులు వచ్చాయి. దానివల్ల మా పాపకి నిస్తార్థం వదిలి దానికి వాడుకున్నాము. మా అగ్గం డబ్బులు వచ్చాయి, నెల నెల పెన్షన్ వస్తుంది. నాకైతే ఇంటికి మళ్ళీ పథకాలన్నీ వాలంటీర్ రూపంగా వచ్చింది. అందుకత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా నెంబర్గా పెట్టారు కానీ వాళ్ళు చేసుకొని ఉన్న బాత్రూములకి జగన్ కమిటీ నెంబర్ని ఎవరు పెట్టుకొని వాళ్ళ బాత్రూములకి చేసుకొని వాళ్ళ సదుపాయంగా ఉన్న బాత్రూములకే వేసుకొని వాళ్ళ హాజులు పెట్టుకొని ఇప్పుడు అలాగే కాదు కదండి. తెల్లరేటప్పటికే 2,250 రూపాయలు ఇంటికి వచ్చేస్తుంది ఒకటిగా. ఈ ప్రభుత్వం అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను కూడా ఆయనకి ఓటేస్తాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నమస్తే. చెప్పండి అండి, జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఈ 4 ఏళ్ళలో ఏ విధంగా చేశారు, ఈ విలేజ్లో జరిగిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి జగన్ గారు వచ్చిన తర్వాత? ఈ 4 ఏళ్ళలో జగన్ గారు సీఎం అయిన తర్వాత ఇచ్చిన పథకాలన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి, కుటుంబంలో ఒక వ్యక్తి కాకుండా అందరి వ్యక్తులకి ఈ అర్హతను బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి పింఛన్లు కావచ్చు, ఇంకా లేడీస్ సంబంధించినటువంటి అన్ని పథకాలు కూడా కావచ్చు, అన్నీ కూడా సవ్యంగా అందరికీ అందినాయి. ఇక్కడ ఎటువంటి గ్యాప్స్ అయితే లేవు. సో ఇక్కడ పార్టీ, ఇది వైసీపీ పార్టీ లేదంటే టీడీపీ పార్టీ లేదు ఇంకో పార్టీ అనే భేదం లేకుండా మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఇక్కడ సర్పంచ్గా ఉండి కూడా మేము ఎటువంటి విషయాల్లో కూడా మేము అడ్డుపడకుండా అందరికీ చేయమని జగన్ గారు చెప్పినటువంటి మాటకి మేము కట్టుబడి మేమందరం అందరికీ చేయమని మేము కూడా ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి అడ్డుపడకుండా అందరికీ చేయమని మేము కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి అన్నీ అందించాం. ఇక్కడైతే ఎటువంటి పార్టీ భేదాలు లేవు, ఇక్కడంతా మంచిగానే ఉంది. సో ఎలక్షన్ టైంలో ఎలక్షన్ జరుగుతాయి అంతవరకు, కానీ ఇక్కడ ఎటువంటి భేదాలు అవన్నీ లేవు. అందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్లో ఉన్నారు ఇక్కడ. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే వ్యాఖ్యలు, జగన్ గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి గంజాయి కేసులు పెరిగిపోయాయని, యూత్ నాశనం అయిపోతున్నారని, డెవలప్మెంట్ ఆగిపోయిందని, సో ఇలాంటివి నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వస్తే రాష్ట్రం డెవలప్మెంట్ ఆగిపోయిందనేది అది ఎవరికి తెలియదండి. ఆగిపోయేది ఎప్పుడు ఏది ఉండదు, ఏదైనా జరిగి ముందుకు పోయేది ఉంటుంది, కానీ ఆగిపోయి ఒక ఫుల్ స్టాప్ పెట్టేది అటువంటిది ఎక్కడా ఉండదు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 4 ఏళ్ళలో చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. అవి పథకాలనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఒకసారి ఆలోచించాలా ఏది. మేము చెప్తే వచ్చేది కాదు, ఎందుకు మేము చెప్పామంటే ఏదో పార్టీ భేదంతో చెప్పినానే అనుకుంటారు. కానీ సో ఇంకా డెవలప్మెంట్ అంటే చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ కొన్ని దిగులు వచ్చినాయి, అంతా కనిపించబోవచ్చు, కానీ 1 బై 1 ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్. సో అందువల్ల మంచిగానే ఉంది ప్రభుత్వం. సో ఆయన
పథకాల ద్వారా ఇచ్చిన డబ్బులు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది అది మనం ఎంతవరకు ఎంత మొత్తంలో ఉందన్నది. సో మనం ఒక్కింటికి 1 lakh, 1 lakh, 2 lakh, 1.5 lakh ఇట్లా ఇచ్చినారంటే అది మొత్తం మీరు అనుకున్నట్టు రోడ్లో ఇంకోటి చేసింటే కనిపించి ఉండవు. కానీ మీ ఇంట్లో ఉంది అది ఫస్ట్ చూసుకుంటే తెలుస్తుంది ఎవరైనా కానీ, ఎందుకంటే వాళ్ళ హౌస్లోకి వచ్చింది కాబట్టి అది ఎవరు చెప్పుకోరు బయటికి. బయట ఎక్కడైనా బిల్డింగ్ ఇంకోటి కొడితే అది కనిపిస్తుంది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చింది మన ఇంట్లో వచ్చింది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పోతే ఇంకా సచివాలయాలు, ఆర్బీకే బిల్డింగ్స్, ఈ రైతు భరోసాలు అన్నీ, నెక్స్ట్ హాస్పిటల్స్ ఇవన్నీ కట్టించారు, అన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించారు అవన్నీ. సో అవన్నీ కూడా డెవలప్మెంట్ కిందకే వస్తాయి, అవన్నీ అసెట్స్, పర్మనెంట్ అసెట్స్ అవి. సో వాటి వల్ల ఉపయోగం అని ప్రాబ్లం అయితే లేదు. సో అది ఒక డెవలప్మెంట్. సో ఇంకా ఏమైనా మనకు డెవలప్మెంట్ జరగలేదు అనిపిస్తే అటువంటి దాన్ని మనం ఇంకా మనకంటే ఇంకా పెద్ద వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి మాకు ఇది కావాలని కోరడం, ప్రజల్లో ఉండాల్సినటువంటి ప్రశ్నించే తత్వం ఉండాలా, ఆ తత్వంలో మనం పెట్టాలి. అంతేగాని మనం చేయలేదని ఒక సింపుల్ ఒక మాటతో చెప్పడం కొట్టేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో చేసినా లేదని మన ఆత్మను అడిగితే మనకు తెలుస్తుంది, గుండె మీద చేసుకుని అడిగితే జగన్మోహన్ రెడ్డి చేసినాడా లేదా అనేది తెలుస్తుంది. సో 175 టార్గెట్ గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఏ నియోజకవర్గం కాపాడుకుంటే చాలు, అది ఆ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ఉండాలి కానీ మనకు ఉండకూడదు. మాకు నమ్మకం ఉంది ఇక్కడ వైసీపీ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో కూడా మా పంచాయతీ నుంచి 100% వైసీపీ పార్టీకి మేము అందరం ఉండి కృషి చేస్తాం, దాంట్లో ఎటువంటి భేదం లేదు. నమస్కారం అండి. మీ పేరండి? మీ పేరండి? నా పేరు అంకమ్. ఓకే, మీ ఏం చేస్తుంటారండి? కూలి పనులు పోతాం. ఓకే, ఎలా ఉందండి జగన్ గారు వచ్చిన తర్వాత? జగన్ గారు వచ్చినాక రోజులు చేసిన వాళ్ళే, ఇప్పుడు బురదలో పోకుండా రోడ్లు చెప్పాడు. సో పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? పథకాలు గతకాలు మాకు తెలియదండి. అమ్మఒడి కానీ డబ్బులు కానీ? అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి వస్తుంది. సో మంచిగా అనిపిస్తుందా? మరి పిల్లలు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగానే ఉన్నాయి. స్కూళ్ళు బాగా చేశారా మీ గ్రామంలో? రోడ్లు బాగానే చేశారు. ఓకే. సో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? ఇంకేం సమస్యలు లేవు. ఏం లేవు. గతంలో ఎలా ఉండేది బాబు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు? అప్పుడు లేదు కదా, అమ్మఒడి లేదు కదా. అప్పుడు ఎలాంటివన్నీ లేవు కదా, మరి ఎలా అనిపిస్తుంది అప్పుడు మీకు?